నాకు విక్రమార్క గారు చెప్పిన అధ్యక్ష నేను కూడా దుఃఖపడ్డ బాధపడ్డ డీజీపీ గారు కూడా అన్నారు పొరపాటు జరిగింది సార్ మరియమ్మ అని ఇదే చింతకాని మండలానికి సంబంధించిన ఒక మహిళ దుర్మార్గంగా పోలీసులు కొట్టి చంపితే తీవ్ర చర్యలు తీసుకున్నాం వాళ్ళని డిస్మిస్ చేసినాం సస్పెండ్ చేస్తామంటే నేను ఒప్పుకోలేదు అధ్యక్ష బలాల గారు చెప్పినట్టు ఎస్సీ అట్రాసిటీస్ మీద ఎస్టీ అట్రాసిటీ మీద మేము కఠినంగా వ్యవహారం చేస్తా ఉన్నాం ఆడబిడ్డల మీద జరిగే అత్యాచారాల మీద కూడా చాలా కఠినమైన వ్యవహారం చేస్తా ఉన్నాం ఆడబిడ్డల మీద అత్యాచారం జరిగితే వాళ్ళకి ఏం గతి అవుతుందో ఈ రాష్ట్రంలో ప్రజల ముందు ఉంది అధ్యక్ష ఇంత కఠినంగా మేము వ్యవహారం చేస్తున్నాం అనేది అట్నే వారు బట్టిఆర్ చెప్తే ఆ పిల్లలకు లాభం చేసినాం వాళ్ళకు ఉద్యోగం ఇస్తామని చెప్పిస్తా ఉన్నాం ఇల్లు కట్టిస్తామని చెప్పినాం నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఒక 10 లక్షలు ఇచ్చి దళితులు బాగుపడిపోయినారు అని సంతోషపడాలి అక్కడ ఉండమండి ఇందాక మిత్రుడు కిషోర్ గారు చెప్పినారు ఆనంద్ గారు కూడా చెప్పినారు ఇంకోటి కూడా చెప్పినాం అధ్యక్ష మా రెడ్డి నాయక్ గారు ఇతర మా ఎమ్మెల్యేలను మా మాయబా శంకర్ నాయకు నాకు ఇంకో నారాయణ కెడ్డి భూపాలరెడ్డి పొద్దున్న లేస్తే పట్టుకున్న తండక రోడ్ సైడ్ లేదు సార్ తండక రోడ్ లేదు సార్ 70 కోట్ల రూపాయలు ఇచ్చాం అధ్యక్ష నారాయణ గడి మళ్ళా వస్తున్నాను మళ్ళీ రెండు తండలు నేను అన్న ఇది ఏమంతులేని కథనాయా బాబు నేను మొన్న చీఫ్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేసి ఇట్లా కాదండి ఇది పద్ధతి కాదు ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు మన యొక్క సప్లాన్ నిధులున్నాయి ఎస్టీ సప్లాన్ నిధులున్నాయి వన్స్ ఫర్ ఆల్ మొత్తం దళిత వాడలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్కి ఎంత డబ్బు అవసరమైతే చూడండి 3000 కోట్ల 4000 కోట్ల 1 సంవత్సరం కాబట్టి 2 సంవత్సరాలు చేసుకుందాం కానీ అది కంప్లీట్ అయిపోవాలి ఈ శికాయత్ నాకు రావద్దని చెప్పినా అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు పోయినాయి ఆల్రెడీ చేస్తూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మాడల్కి తీసుకున్నటువంటి చింతకాని ప్రజల్లో ఒక విశ్వాసం కూడా కలగాలి కాబట్టి 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం అధ్యక్ష అక్కడ అది మాడల్కి ఉంది కాబట్టి పైలట్ కాబట్టి అట్లానే అన్ని కాన్స్టిట్యూన్సీలలో కూడా ఈ గిరిజన వాడలు కానీ దళిత వాడలు కానీ మిగిలిపోయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కరెంటు స్తంభాలు కావచ్చు థర్డ్ వైర్ కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు సాచురేషన్ మోడ్లో టేకప్ చేస్తూ ఉంది గవర్నమెంట్ నేను హామీ ఇస్తా ఉన్న గౌరవ సభ్యులకు అది కూడా కంప్లీట్ చేస్తాం అధ్యక్ష 1 సంవత్సరం చేయలేకపోవచ్చు ఫేజ్డ్ మేనర్లో ఖచ్చితంగా అన్ని గిరిజన వాడలు దళిత వాడలు మాత్రం 100% కంప్లీట్ చేస్తాం అధ్యక్ష అక్కడ ఎవరికి సందేహం అవసరం లేదు ఇట్లా ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా చేసుకుంటూ ఈ రక్షణ నిధి నాకు చాలా వ్యక్తిగతంగా నాకు నమ్మకం ఉంది అధ్యక్ష ఇలా దళితుల కుటుంబాల్లో చర్చ జరుగుతూ ఉంది బట్టిగారు అన్నట్టు ఒక ఆశ చిగురించింది నాకు అక్కడక్కడ వాళ్ళు తారసపడితే నేను అడుగుతా ఉన్నా మీరు ఏం మాట్లాడుకున్నారు మీ ఇంట్లో మాట్లాడుకున్నారా ఏం పెట్టుకుందాం అనుకుంటారు ఎక్కడో అక్కడ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అధ్యక్ష చాలా సంతోషం ఒక ఆయన మొన్న కరీంనగర్ ఆయన 11 లక్షల రూపాయలు కాస్ట్ అయితే ఆయన 1 లక్ష కలిసి తెచ్చుకున్నాడు అధ్యక్ష డైరీ ఫామ్ పెట్టుకుంటే కొద్దిగా కాస్ట్లీ కొనుక్కున్నాడు ఆయన ఇంకో 1 లక్ష మాకు ఎక్కువైనా సరే చేస్తామని చెప్పిన ఆయనే కట్టుకున్నాడు తెచ్చుకున్నాడు మనం 10 లాక్స్ ఇస్తే ఆయన ఇంకో 1,10,000 కలిపి 11 లక్షలతో యూనిట్ తెచ్చుకున్నాడు పెట్టుకున్నాడు నెక్స్ట్ డే నుంచి ఆయనకి ఇన్కమ్ కూడా స్టార్ట్ అయింది పాలు పోస్తున్నాడు కాబట్టి కాబట్టి నిబంధన లేదు దీనిలో రిస్ట్రిక్షన్ లేదు మిత్రుడు బలాల చెప్పినట్టు ఇతర మిత్రులు చెప్పినట్టు ఇతర వర్గాలలో కూడా పేదలు ఉన్నారు నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రజానీకానికి సిన్సియర్గా మీ బిడ్డగా అపనమ్మకాలు చాలా సృష్టించే వాళ్ళు ఉంటారు కురుసబుద్ధితో మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు మేము రాష్ట్రం చెప్తామని చెప్పినాం తెలంగాణ ఉద్యమానికి బయలుదేరినాడు సావో రేవో తేల్చుకుంటా కానీ ఈ ఉద్యమాన్ని వదలని చెప్పిన నేను ఉద్యమం దాటి పక్కకు జరిగితే నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన అధ్యక్ష రాష్ట్రం తెచ్చి చూపించిన సమయం ఎక్కువ పట్టవచ్చు కాక పోరాటాన్ని ఆపలే అట్లానే వచ్చిన తర్వాత మేము ఏమేం చెప్పినామో కరెంటు బాధ తీరుస్తామన్నాం అధ్యక్ష 3 ఏళ్లలో 24 అవర్స్ ఇస్తామంటే ఆ రోజున ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు లేచి నన్ను ఛాలెంజ్ చేసినారు మీరు చెయ్యలేరు ఇది అసాధ్యమే మేము చేసి చూపిస్తామని చెప్పినాం ఇలా అది నిజమైంది అధ్యక్షుడు